అడవి జంతువుల పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కోసం అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. కనుమరుగవుతున్న అడవులతో పాటు అంతరించిపోతున్న జంతువుల సంతతిని కాపాడే గురుతర బాధ్యతను ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు చేసిన అడవి జంతువుల అధ్యయన కేంద్రంపై ఓ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంగా పేరున్న కవ్వాల్ పులుల రక్షణ కేంద్రం పరిధిలో ఇప్పటికే పలు రకాల అభివృద్ది కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే విస్తరించి ఉన్న ఈ అభయారణ్యంలో వివిధ రకాల జంతువులతో పాటు పక్షులు, ఇతర క్రూర మృగాలు ఉన్నాయి. అయితే అటవీ సంపదను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కలప అక్రమ రవాణాతో పాటు వన్యప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో ప్రకృతి ప్రసాదించిన అడవులతో పాటు అడవి జంతువుల సంరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి జన్నారం మండల కేంద్రంలో పర్యావరణ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పులులు, జంతువులు, పక్షులు, అడవి దున్నలు, నెమళ్లు తదితర వాటి విగ్రహాలను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్కు చెందిన కళాకారులు రూపొందించి ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంలో అన్ని రకాల పక్షులు, జంతువులు వాటి గుణగణాలు నోటీస్ బోర్డుపై పొందుపరిచారు. ముఖ్యంగా విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల వారు ఈ కేంద్రాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ అధ్యయన కేంద్రం పనిచేయనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ మార్గం గుండా వెళ్లే కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రయాణికులతో పాటు వాహనదారులు కూడా ఎక్కువగా ఈ మ్యూజియంను సందర్శించడం జరుగుతోంది.